భాగవతం 25వ ఎపిసోడులోకి స్వాగతం. తేజోమండలం స్వయంగా చిన్నారి చిట్టిరూపు ధరించి కదులుతూ తన వేపుకు రావడం చూసిన బలిచక్రవర్తి ఆనందాశ్చర్యాలకు విస్మయానికి గురి అయ్యాడు. తనకు తెలియకుండానే రెండు చేతులు జోడించి నమస్కరించాడు. స్వామి, సమస్త మహర్షిలోకం అంతా ఒకే రూపంతో నా చింతకు వచ్చినట్టుగా ఉంది. నిన్ను చూస్తే, నీ రూపు చూసినంతనే నేను, నా పితృదేవతలు అందరము పవిత్రులం అయిపోయిన భావన కలుగుతూ ఉంది. ఓ బ్రాహ్మణ కుమారా, నీకు నమస్కారం, నీకు స్వాగతం. నీ రాకతో నా యజ్ఞం పూర్తిగా సఫలం అయ్యింది. ఇక నీ పాదాలు కడిగినంతనే నా పాపాలు అన్నీ తొలగిపోతాయి అంటూ ఆహ్వానించాడు. వామనమూర్తి బలిచక్రవర్తికి పూర్తిగా సమీపంలోకి వచ్చాడు. ఆయన తేజస్సుతో యజ్ఞశాల అంతా దివ్యమైన కాంతిని పొందింది. అప్పుడు బలిచక్రవర్తి మళ్ళీ, ఓ వామనమూర్తి, నేను ఇక్కడ ఒక అద్భుత యజ్ఞం జరిపిస్తున్నాను. ఎవరు ఏది కోరినా కాదనకుండా దానం చేస్తున్నాను. నీవు ఏదో కోరికతో ఇక్కడకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఓ బ్రహ్మచారి, నీ కోరిక ఏమిటి? దానిని నేను ఏమిచ్చి తీర్చగలను? సందేహించక నీ కోరికను తెలియజేయి. ఆవులు, బంగారము, ఇల్లు, అన్నపానీయాలు, కన్యలు, పాడిపంటలు, గ్రామాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు అన్నీ నా వద్ద సమృద్ధిగా ఉన్నాయి. అందులో ఏవి కావాలో కోరుకో. ఏది కోరినా వెనకడుగు వేయక తక్షణం నీకు సమర్పిస్తాను అన్నాడు. బలిచక్రవర్తి మాటలకు వామనమూర్తి చిరునవ్వు నవ్వాడు, సంతోషించాడు. బలిచక్రవర్తి, నీ వంశం పేరుకు తగిన విధంగా నీవు చెప్పావు. ప్రహ్లాదుడు నీ తాత, గొప్ప ధర్మాత్ముడు. అతని వంశంలో పుట్టినందుకు అతనిలాగే నీవు కూడా గొప్ప ధర్మపు మాటలు చెబుతున్నావు. నేను ఇక్కడకు బయలుదేరే ముందుగా తెలుసుకున్నాను ఈ భూమిపైన దాన ధర్మాలు చేయడంలో నీవే మొదటివాడవని, దానం అడిగి లేదనిపించుకోకూడదు అని నేను నీ వద్దకు వచ్చాను. నాకు తెలుసు నేను ఏది అడిగినా నీవు కాదనకుండా ఇస్తావని. అయినా నాది పెద్ద కోరిక కాదులే, నాది చాలా చిన్న కోరిక అన్నాడు వామనమూర్తి. అప్పుడు బలిచక్రవర్తి, ఓ వామనుడా, చిన్న కోరిక పెద్ద కోరిక అనేవి ఏమీ లేదు. నాకు ఏదైనా సమానమే. నీవు ఏది కోరినా కాదనకుండా ఇస్తాను. ఎలాంటి సందేహము లేకుండా కోరుకో అన్నాడు. అందుకు వామనమూర్తి మళ్ళీ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, ఓ బలిచక్రవర్తి, నా అడుగులతో 3 అడుగుల నేలను నాకు ఇప్పించు. ఇంత మాత్రం నాకు చాలు. నాకు ఎంత అవసరమో అంత మాత్రమే నేను దానంగా తీసుకుంటాను. అధికంగా ఆశపడను. అధికంగా ఆశపడటం కూడా పాపమే కదా అంటూ కోరాడు. వామనమూర్తి కోరిక విని విస్తుపోయాడు బలిచక్రవర్తి. ఇంత పెద్ద చక్రవర్తిని కోరేది ఇంత చిన్న కోరిక అని. వామనమూర్తి, నీ మాటలు మహాపండితునిలా ఉన్నాయి. నీవేమో చిన్నారి బాలుడిలా ఉన్నావు. నీ రూపంలాగే నీ కోరిక కూడా చాలా చిన్నదిగా ఉంది. నాలాంటి చక్రవర్తిని అడగవలసింది ఇంత చిన్నదానమా? నీకు కొంచెమైనా బుద్ధి ఉండే అడిగావా? కుమారా, నాలాంటి వాడి దగ్గర చేయిచాచి అడిగాక నీవు మరెక్కడా చేయిచాచి అడిగే అవసరం పడకూడదు. అందుకని నీవు చిరకాలం జీవించడానికి ఎంత భూమి కావాలో అంతా అడుగు, ఇస్తాను అన్నాడు. అందుకు వామనమూర్తి, ఓ చక్రవర్తి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేని వాడికి ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తృప్తి కలగదు. కాని నాకు విషయవాంఛలు అంతగా లేవు. నాకు కేవలం 3 అడుగుల నేల మాత్రం చాలు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, సరే, నీ కోరిక అదే అయితే నేను నీ కోరికను తప్పక తీరుస్తాను అంటూ వామనుడు కోరిన 3 అడుగుల నేలను దానం ఇవ్వడానికి నీటి పాత్రను అందుకున్నాడు. వామనమూర్తి వచ్చింది మొదలు ఇప్పటిదాకా మొత్తం దృశ్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉన్న బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు చెటుక్కున అప్పుడు అడ్డం పడ్డాడు. వద్దు అంటూ రాక్షస గురువు శుక్రాచార్యుడు కాలజ్ఞానం తెలిసిన మహర్షి. వచ్చినవాడు ఎవరో, ఆయన అడిగిన కోరిక ఎలాంటిదో అంతా అతనికి అర్థమయ్యింది. అందుకే అలా అడ్డుకున్నాడు. తర్వాత బలిచక్రవర్తితో, రాజా, ఈ వచ్చిన మరుగుజ్జువాడు ఎవరనుకున్నావు?
ఇతను సాక్షాత్తు విష్ణువు. దేవకార్యం కొరకు ఇలా అవతారం దాల్చివచ్చాడు. ఇతడు అడిగిన మూడు అడుగులు సామాన్యమైనవి కాదు. తన మూడు అడుగులతో మూడు లోకాలు కొలుస్తాడు. ఒక పాదంతో నేలను, రెండవ పాదంతో ఆకాశాన్ని కొలుస్తాడు. మరి మూడో పాదానికి ఎక్కడ స్థలం ఇస్తావు నీవు? నీవు దానమిస్తానని ఇవ్వలేకపోయిన వాడవు అవుతావు, ఆడి తప్పిన వాడవు అవుతావు. ఎందుకంటే మూడవ పాదానికి నీ వద్ద స్థలం ఉండదు కనుక. ఓ చక్రవర్తి, ఈ శరీరం ఒక సత్యం. దీని అవసరాలు, వాటిని తీర్చుకునే విధానాలు అసత్యం. అందుకని సత్యం లేకపోతే అసత్యం లేదు, అసత్యం లేకపోతే సత్యం లేదు. చక్రవర్తి, వివాహ సంబంధాల విషయంలోనూ, గోవులను పండితులను రక్షించాల్సి వచ్చినప్పుడు, స్త్రీల విషయంలోనూ చావు నుండి తప్పించుకోవలసి వచ్చినప్పుడు అబద్ధం చెప్పవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నీవిప్పుడు అబద్ధం చెప్పు, నీవు ఇస్తానన్న దానిని వెనకకు తీసుకో అంటూ చెప్పాడు. గురుదేవా, మీరు చెప్పింది సంపూర్ణంగా నిజమే. ధనం, కామం, కీర్తి, జీవన విధానం, వీటిని కాపాడుకోవడమే సంసారం చేయువాడి కర్తవ్యం. కానీ నేను సత్యస్వరూపుడు, ధర్మనిష్ఠుడు అయిన ప్రహ్లాదుడి మనవడిని. ఒకసారి ఇస్తాను అన్న తర్వాత ఇవ్వను అని ఎలా అనగలను? లోకంలో అసత్యం కన్నా అధర్మం ఏమైనా ఉంటుందా? పూర్వం భూదేవి దేనినైనా భరిస్తాను గాని అబద్ధాలాడేవాడిని భరించను అందట. గురుదేవా, నేను అంతే. దుఃఖానికి గాని, దరిద్రానికి గాని, రాజ్య వియోగానికి గాని, చావుకు గాని భయపడను. కానీ అబద్ధం ఆడాలంటే మాత్రం భయపడతాను. కీర్తిని, సంతృప్తిని ఇవ్వని ధనంతోనూ, రాజ్యంతోనూ లాభం ఏమిటి? గురుదేవా, ఈ మరుగుజ్జు వామనుడిలా వచ్చినవాడు మామూలువాడు కాదు, మహావిష్ణువు అంటున్నారు మీరు. నిజంగా అదే నిజం అయితే ఇది ఎంతో గొప్ప విషయం. ఇతడు నాకు చెడు చేయడానికి వచ్చాడు కనుక ఇతడు నాకు పగవాడు అవుతాడు. కానీ ఇతను నాకు భయపడి మరుగుజ్జు బ్రాహ్మణ వేషం ధరించి రావటం నా గొప్పతనమే కదా. విష్ణువే వామనుడు అయితే ఆయన దానం కోరడానికి, నేను ఇవ్వడానికి అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? గురుదేవా, వచ్చింది ఎవరైనా నేను దానం ఇచ్చి తీరుతాను అంటూ కరాఖండిగా చెప్పాడు బలిచక్రవర్తి. దాంతో తన మాట విననందుకు శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. ఛీ మూర్ఖుడా, పెద్ద విద్వాంసుడిలా మాట్లాడుతున్నావు, కోరి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని చెబితే నా మాటనే కాలదన్నుతున్నావు. కనుక నీ సిరి సంపదలు నశించిపోతాయి, నీవు భ్రష్టుడివి అవుతావు అన్నాడు బిగ్గరగా. తనను నిరంతరం కాపాడే గురువే శపించినా తన మనస్సు మార్చుకోలేదు బలిచక్రవర్తి. తర్వాత బలిచక్రవర్తి తూర్పుముఖంగా ఆసనంపై కూర్చున్న వామనమూర్తికి మూడు అడుగుల నేలను దానం చేయడానికి సిద్ధం అయ్యాడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి వామనమూర్తి పాదాలు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. దానితో బలిచక్రవర్తి వామనమూర్తి పాదాలు కడిగాడు. కడిగిన నీరు తన తలపైన చల్లుకున్నాడు. తర్వాత నీటిని ధారగా వదులుతూ వామనమూర్తి కోరిన మూడు అడుగులు దానంగా ఇచ్చేశాడు. ఇలా దానంగా ఇచ్చిన వెంటనే మరుగుజ్జులా ఉన్న వామనుడి ఆకారం పెరిగిపోసాగింది. ఆయన విశ్వరూపాన్ని చూసి రాక్షసులు భయంతో వణికిపోయారు. ఆయన ఒక పాదానికి మాత్రమే భూమి సరిపోయింది. దాంతో రెండవ పాదంతో సమస్త ఆకాశాన్ని ఆక్రమించాడు. ఇక మూడవ పాదం ఉంచడానికి ఎక్కడా చోటు లేకుండా పోయింది. అప్పుడు మహావిష్ణువు, ఓయి బలిచక్రవర్తి, నీవు నాకు మూడు అడుగుల నేలను దానం ఇస్తానని చెప్పావు. ఇదిగో విశ్వం అంతా నా రెండు పాదాలకే సరిపోయింది. ఇక ఇప్పుడు మూడవ పాదాన్ని ఎక్కడ ఉంచాలి? ఎక్కడా స్థలం లేదు కనుక నీవు అసత్యవాదివి అయిపోయావు. అందువల్ల నీకు నరకం తప్పదు. ఇక వెళ్ళు, వెళ్ళి నరకంలో జీవించు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నీవు నా మాటను అబద్ధం చేయాలని అనుకుంటున్నావు, కానీ నేను ఏ స్థితిలో కూడా మాట తప్పను. నీ మూడవ పాదానికి స్థలం ఉంది, ఇదిగో ఆ స్థలమే నా తల. నీ మూడవ పాదాన్ని నా తలపైన పెట్టు అన్నాడు. బలిచక్రవర్తి అలా చెప్పగానే మహావిష్ణువు తన పాదాన్ని బలిచక్రవర్తి తలపైన ఉంచాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్య వింధ్యావళి అక్కడకు వచ్చింది. ప్రభు, నీవు ఆటలాడుకోవడానికే ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నావు. ఈ అల్పబుద్ధులు తామే ప్రభువులం అనుకుంటారు, కాని ఈ సమస్తం నీలోంచి వచ్చిందని తెలుసుకోరు.
నీకు దానమివ్వగలవారా వీరు? ఎలా ఇవ్వగలరు? ఏమివ్వగలరు? అంటూ కీర్తించింది. అప్పుడు అక్కడకు బ్రహ్మదేవుడు కూడా వచ్చి తన తలను కూడా వెనుకాడక దానం చేసిన మహానుభావుడు బలి, కనుక అతడిని వదిలిపెట్టు అని ప్రార్థించాడు. అందుకు వామనమూర్తి, సంపదల వల్ల మనిషికి మదం పెరుగుతుంది, ప్రజలని నన్ను కూడా తూలనాడుతారు, అందుకని నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారి సిరి సంపదలను నాశనం చేస్తాను. అనేక జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది, కాని అందం ఉందని, సంపద ఉందని, విద్య ఉందని గర్వానికి పోతాడు మనిషి. అలా పోకుండా ఎవడైతే అన్నీ ఉన్నా మనస వాచ కర్మన నన్ను ఆశ్రయిస్తాడో వాడికి ఎన్ని ఉన్నా మోహం కలగదు. ఈ బలిచక్రవర్తి రాక్షసులలో గొప్పవాడు, జయించ సాధ్యం కాని మాయను జయించాడు అన్నాడు. బలిచక్రవర్తి దీనస్థితిని చూసి రాక్షస ప్రముఖులు వామనుడిపైకి సైన్యంతో కూడివచ్చి దాడికి దిగారు. అప్పుడు విష్ణు సేవకులు వారితో భీకర యుద్ధం చేశారు, కాని బలిచక్రవర్తి తన సేనలతో యుద్ధం చేయకూడదు అని చెప్పి ఆపివేయించాడు. ప్రహ్లాదుడు కూడా వచ్చి వామనావతారుడిని కీర్తించాడు. అప్పుడు వామనమూర్తి బలితో, నిన్ను సుతలలోకానికి చక్రవర్తిని చేస్తున్నాను, సుతలలోకం స్వర్గాన్ని మించి ఉంటుంది, అంతేకాదు సావర్ణి మన్వంతరములో నీవు ఇంద్రపదవిని అలంకరిస్తావు, సుతలలోకంలో ఎలాంటి శారీరక మానసిక రోగాలు అలసట బద్ధకం లాంటివి ఉండవు, లోపలి శత్రువులు బయటి శత్రువులు అంటూ ఎవరూ ఉండరు, అంతేకాదు సుతలలోకంలో నేను నీ గుమ్మానికి కాపలాదారుడిగా ఉంటాను, అక్కడ నీ సమస్తాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుతాను అన్నాడు. అప్పుడు బలి ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారుతుండగా గద్గద కంఠంతో వామనమూర్తిని కీర్తిస్తూ చేతులు జోడించాడు. తర్వాత తన రాక్షస సేనలను పరివారాన్ని అంతటినీ తీసుకుని సుతలలోకం వెళ్లిపోయాడు. అమరావతిని తిరిగి దేవేంద్రునికి అప్పగించి దేవతామాత దితి కోరికను తీర్చాడు వామనమూర్తి. ఆ విధంగా దేవేంద్రుడికి అమరావతిని తిరిగి న్యాయబద్ధంగా ఇప్పించాడు. బలిచక్రవర్తి వద్ద భిక్షం అడిగేందుకు కూడా వెనుకాడలేదు విష్ణుమూర్తి. మరి బలి అంతటి మహానుభావుడు, ఉత్తముడు కనుక. ఇక భాగవతంలోని మిగతా కథను 26వ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.